మిత్రులారా, ఒక ముఖ్యమైనటువంటి అంశం పైన ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచటమైంది. ఆలస్యంగానైనా చాలామంది మీడియా మిత్రులు ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదం. ఇవాళ 50 మంది తెలంగాణ ప్రజలు కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పని ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ను లాంచ్ చేయబోతూ ఉన్నారు, విధి విధానాలన్నీ కూడా చెప్పబోతున్నారని చెప్పని చాలామంది ఎంతో ఆబగా ఈరోజు టీవీల ముందు కూర్చొని, సామాజిక మాధ్యమాల ముందు కూర్చొని ఎదురు చూస్తున్నారు. దురదృష్టవశాత్తు కుక్కతో ఒక గుండ్రాయి కడితే చక్క కాదు అని చెప్పని ఒక సామెత ఉన్నది. ఆ సామెత ఇవాళ గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుంది. దెర్ ఇస్ అ సేయింగ్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్, ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని. తన స్వతహా నైజాన్ని, తనకు అలవాటైనటువంటి ఒక వైఖరిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని కూడా ఇవాళ అటువంటి యొక్క వైఖరిని ప్రదర్శించడం అనేటువంటిది బాధ కలిగించినటు ఒక అంశం. ప్రజాపాలన 6 గ్యారంటీల అమలు కోసం అని చెప్పని ఈ దరఖాస్తు ఫారంను లాంచ్ చేసినారు. ప్రతిష్టాత్మకంగా మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పథకాన్ని అమలు పెట్టడం కోసమని పెట్టబడినటువంటి ఒక మీడియా సమావేశం, ప్రజలకు తెలియజేసేందుకోసం పెట్టినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమం. అటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎంతో గౌరవప్రదంగా, ఎంతో పద్ధతిగా వ్యవహరించవలసింది పోయి సచివాలయం ఏదో రాజకీయ పార్టీ కార్యాలయం అన్నట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా మళ్ళా కూడా రాజకీయానికి వేదికగా కేసీఆర్ గారిపైన, కేటీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన, గత ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో మాట్లాడినారు. దానికి సంబంధించిన అంశాలు ఎత్తి చూపేందుకై, ఖండించేందుకై, నిరసన తెలిపేందుకై ఈ పత్రికా సమావేశాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ముఠా ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ముఠా నాయకుడిగా మాట్లాడినట్టుగా అనిపించింది. గడీల పాలన, గడీల పాలన అంటూ గత ప్రభుత్వం మీద ఏడిపే తప్ప గ్యారంటీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఈ సీఎంకు ఉన్నట్టుగా కనబడలేదు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు ఎన్నో పథకాలు తెచ్చినారు, విజయవంతంగా అనేక పథకాలను అమలు చేసినారు, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగింది. కానీ ఇవాళ ప్రజాపాలన పేరు మీద కొత్తగా దరఖాస్తులు చేయాలని చెప్పని ప్రజల నుండి కోరడం ఏదైతే ఉందో ఇది కేవలం టైంపాస్ కోసం మాత్రమే. తెలుగులో, మన తెలంగాణలో తెలుగులో సామెత ఉన్నది, రెడ్డొచ్చే ఆట మొదలయ్యని చెప్పని. వెనకటి ఊళ్ళల్లో భాగవతాలు లేకపోతే వీధి నాటకాలు ఇటువంటి ఏమైనా వేస్తున్నప్పుడు సాయంకాలం పూట అందరు ఊళ్ళో ఉన్నోళ్ళందరూ కూడా ఆ దొరవారి, రెడ్డి దొరవారి ఇంటి ముందు అందరూ కూర్చొని ఉంటుండే, పటేల్ పట్టు వారి ఇంటికాడ. ప్రజలందరూ వచ్చిన టైంకి ఆయన రాడు, భాగవతం స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఉన్నప్పుడు సారు 2 పెగ్గులేసినాక బయటకు వచ్చి కూర్చొని, అగో దొర వచ్చిండు, రెడ్డి సాబు వచ్చిండు, మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్పని మళ్ళా భాగవతాన్ని మొదలుపెట్టేదట. ఇది కూడా గట్లనే ఉన్నది, రెడ్డి వచ్చే ఆట మొదలయ్యని చెప్పని. ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవాళ మీరు ప్రకటించినటువంటి ఒక 6 గ్యారంటీస్లో ఆర్ 13 గ్యారంటీస్, 6 గ్యారంటీల లోపల ఉన్న 13 వాగ్దానాల్లో ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి. దాని విషయాలు కూడా నేను ముందుకు వస్తాను. ఇది రెడ్డి వచ్చే ఆట మొదలయ్యే అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇవాళ అప్లికేషన్స్ తీసుకుంటారు, జనవరి 6 వరకు అప్లికేషన్స్ తీసుకుంటారట. దాని తర్వాత స్క్రూటనైజ్ చేయాలా, స్క్రూటనైజ్ చేసిన తర్వాత ఈ ఒకే లబ్ధిదారుకు ఎన్ని పథకాలు అమల్లో ఉన్నాయి ఇవన్నీ చూస్తారు. చూసిన తర్వాత రేషన్ కార్డులు ఉన్నదెవరికి, రేషన్ కార్డు లేనిదెవరికి, మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు దీన్ని తాత్సారం చేసి, ఇక చూసినరా పార్లమెంట్ ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయే వరకు కూడా తాత్సారం చేస్తారా అని చెప్పని అనుమానం కలుగుతుంది. ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు మా యొక్క అనుమానాన్ని నివృత్తి చేయాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాం.
ఇంకొక విషయం ఏంటంటే ఆయన మాట్లాడుతూ ఇవాళ మాట్లాడినారు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే మేము పథకాలు వర్తింపజేస్తామని చెప్పన్నారు. మరి ఈ మాట ఎన్నికల సందర్భంలో ఎందుకు చెప్పలేదు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పని? ఇది దగా కాదా? దరఖాస్తు పేరు మీద ఇది దగా కాదా అని చెప్పని సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒకవేళ మీలో ఈ మెలిక ఉన్నట్టయితే, ఓన్లీ వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కే మేము స్కీమ్స్ అమలు చేస్తాం అనుకున్నట్టయితే, వైస్ దట్ యూ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ డ్యూరింగ్ ఎలక్షన్స్? మీరు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ లేకపోతే ఇంకా మీ స్టార్ క్యాంపెయినర్లు కానీ ఎవరు కూడా ఎందుకు కేవలం వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కే ఇస్తామని చెప్పని ఎందుకు చెప్పలే? ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేవలం వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కే ఇస్తామని చెప్పని మెలికబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అందరూ కూడా మీ యొక్క పథకాలకు లబ్ధిదారులే అయినట్టయితే, ఎలిజిబుల్ అయినట్టయితే, వై ఇస్ దట్ యు ఆర్ సీకింగ్ అప్లికేషన్స్ అగైన్స్ట్ ఫ్రమ్ దెమ్? ఉన్న వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ మీ 6 guarantees ఏదైతే అనుకుంటా ఉన్నారో, ఇందులో మీరు ఏమేమి పెట్టినారు? మహాలక్ష్మి పథకం అన్నారు, దాంట్లో 2 schemes, 2500 ఆర్థిక సహాయం మహిళలకు, 500 rupees గ్యాస్ సిలిండరు, తర్వాత రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. మరి వీటిని అమలు చేయడానికి వైట్ రేషన్ కార్డు ఆల్రెడీ ఉన్న వాళ్ళకైనా అమలు చేయొచ్చు కదా, ఎందుకు అప్లికేషన్ల పేరు మీద మీరు తిరకాసు పెడతా ఉన్నారు అని చెప్పని ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దీనికి సమాధానం చెప్పాలా ముఖ్యమంత్రి గారు అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.